ఏంటి కోహ్లీ, మన బౌలర్స్ మంచిగా బౌలింగ్ చేసినారు, న్యూజిలాండ్ వాళ్ళు తక్కువ స్కోర్ కి ఆల్అౌట్ అయినారు. నా స్టైల్లో మ్యాచ్ ని ఫాస్ట్ గా ముగిస్తాం అనుకుంటే బాగా ల్యాగ్ చేసామనిపించింది. ఒకటి చెప్పు రోహిత్, వరుసగా మ్యాచ్లు గెలుస్తున్నాం, మన ఫ్యాన్స్ ని 100% ఎంటర్టైన్ చేస్తున్నామని నీకు అనిపిస్తోందా? 100% కాదు కదా, 50% కూడా చేస్తున్నామని నాకు అనిపించట్లేదు. అదే కదా, అన్ని వన్ సైడ్ మ్యాచ్లు, ఆపోజిట్ టీం ఏదైనా అలా వెళ్తున్నాం, ఇలా గెలిచి వచ్చేస్తున్నాం. ఇలా ఆడితే జనాలు లైవ్ చూడడం మానేస్తారు. ఇదేనా నువ్వు చెప్పబోతోంది? అదే చెప్తున్నా. అందుకే మన ఫ్యాన్స్ కి మంచి థ్రిల్లర్ లాంటి మ్యాచ్ ఒకటి చూపిద్దామని చివరిదాకా టెన్షన్ పెట్టినా. టెన్షన్ పెట్టినావు, అట్లే సెంచరీ చేసుకోకుండా బయటకు వచ్చినావు. ఏంటో అబ్బా, ఈరోజు కలిసి రాలేదు. మన బంగ్లాదేశ్ లో కేఎల్ రాహుల్ బాగా సపోర్ట్ చేశాడు, ఈరోజు జడేజా కూడా సపోర్ట్ చేశాడు, కానీ నేనే కొంచెం తొందరపడి సెంచరీ చేసుకోకుండా వచ్చేసా. కానీ థ్రిల్లర్ సినిమా అయితే చూపించా, అది బాగుంది కదా. మీ సాడిజం తగలయ్యా, మీ ఫ్యాన్స్ ని టెన్షన్ పెట్టడమేమో, కానీ మమ్మల్ని మాత్రం ఊరించి ఊరించి ఊసులు అనిపించారు. అయినా మీరెలా అనుకున్నారా మా పైన గెలుస్తామని? టాప్ లో ఉండే అర్హత అక్కడ ఆయింద్రుడిది, ఇక్కడ టీమిండియాది. నేను చెప్తుంది పాయింట్స్ టేబుల్ గురించి, బుర్రకెక్కిందా? కానీ ఇండియాకు కూడా ఓటమి భయాన్ని పరిచయం చేశాం, దానికి ఫుల్ ఖుషిగా ఉన్నాం మేము. ఒరే బాబు, మీరు భయాన్ని పరిచయం చేశారని అనుకుంటున్నారు, కానీ మేము ఈ వరల్డ్ కప్ లో మీకు ఓటమినే ఇచ్చేసాము. మేము తొక్కితే పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్ కూడా దొబ్బింది. అంత లేదు కోహ్లీ, ఒకవేళ నీ వికెట్ త్వరగా పడి ఉండి ఉంటే మ్యాచ్ మీరు 100 పరుగులు తేడాతో ఓడిపోయేవాళ్ళు. ఎలా టామ్లాతం, కొంచెమైనా బుద్ధుందా? వికెట్ తీయకుండా మ్యాచ్ అయిపోయాక వచ్చి వికెట్ పడుంటే అంటావు? నువ్వు కవర్ డ్రైవ్ ఆడడంలో కోహ్లీని కూడా మించిపోయావు రోయ్. అయినా మా డారెల్ మిచెల్ గేమ్ ఆడుతూ ఉంటే మీ బౌలర్స్ కి చుక్కలు కనిపించాయి కదా, నిజం ఒప్పుకోండి. ఈ వరల్డ్ కప్ లో మీ మీద ఫస్ట్ సెంచరీ మాదే, అంత సీన్ లేదురా? ప్రతిసారి మాకు ఆపోజిట్ గా ఆడే వాళ్ళు తక్కువ స్కోర్ చేస్తున్నారు, దీంతో మా వాళ్ళందరికీ బ్యాటింగ్ రావట్లేదు, అందుకే మేమే కొట్టించాం. ఇది కూడా కవర్ డ్రైవే రోహిత్ శర్మ, ఎందుకు ఊరికి గొప్పలు చెప్పుకుంటావు? గొప్పలేంట్రా, అందుకే కదా మీరు 243 వరకు అద్భుతంగా పర్ఫామ్ చేశారు, ఆ తర్వాత ఏమైంది 273 ఆగిపోయారు. అది అనమాట మా రేంజ్, మా బౌలింగ్ పవర్. ఫస్ట్ లోనే అవుట్ చేయాలి, కానీ మేమే కావాలని అవుట్ చేయలేదు. హార్దిక్ పాండే మ్యాచ్ లో లేకుంటే మ్యాచ్ ఈజీగా గెలిచేస్తాం అనుకున్నాం, కానీ ఆ షమీన్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా బాబు, 5 వికెట్లు తీసి పాడదొబ్బాడు. ఇంకా ఇదేం చూసావు టామ్ లాతం, దాచాం చాలా ఉన్నాయి లోపల, ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని బయటకు తీస్తూ ఉంటాము. వరల్డ్ కప్ కొట్టేదాకా ఒక్క మ్యాచ్ ఓడిపోకూడదని ఫిక్స్ అయ్యాము, కానీ మీ చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. ఇలాంటి కమిట్మెంట్లు పెట్టుకునే ముందు ఇండియాతో మ్యాచ్ ఉందో లేదో చూసుకోవాల్సింది. షెడ్యూల్ సరిగ్గా చూడలేదు అనుకుంటా, పాపం మీ వాళ్ళెవ్వరు. వాళ్ళు షెడ్యూల్ చూసి వచ్చినా చూడకుండా వచ్చినా 2023లో మనల్ని దాటి వరల్డ్ కప్ కొట్టే దమ్ము వాళ్ళకు లేదు రోహిత్ శర్మ. అవును, ఇది కరెక్టే, ఐ అగ్రీ విత్ దిస్ పాయింట్. ఏదో ఇక్కడ మ్యాచ్ గెలిచారు అని చెప్పి ఫుల్ ఊగిపోతున్నారు. ఇంకొక 2 క్యాచ్లు మిస్ అయి ఉంటే మ్యాచ్ కూడా మిస్ అయిపోయేది. క్యాచ్లు మిస్ అయ్యాయి, వికెట్లు పడలేదు, ఇలాంటి సొల్లు ఇంకా చెప్పడం ఆపేసాయి. వినడానికి ఎబ్బెట్టిగా ఉంది, ఎందుకంటే రిజల్ట్ చూడాలి, ఎవరు మ్యాచ్ గెలిచారు అది ముఖ్యం. టీమిండియా 1. ఇక మీరు సర్దేస్తే వెళ్ళి పడుకుంటాం, గుర్తు పెట్టుకోండి 25 దిన్ కే బాద్ ఫైనల్ మే మిలేంగే, వరల్డ్ కప్ హమ్ జీతేగా పార్టీ కరేగా. తెలుగు సినిమాలు ఆ డేవిడ్ వార్నర్ ఒకటే అనుకుంటా, వీళ్ళు కూడా బాగా చూస్తున్నట్టున్నారు, చెడిపోయారు. ప్రతోడు పంచు డైలాగ్స్ వేయడమే. కోహ్లీ అన్న, ఇది పంచు కాదు, జరగబోయే ఫ్యాక్ట్. ఫైనల్లో మళ్ళీ కలుద్దాం, అక్కడ మీ మీద రివెంజ్ తీర్చుకుంటాం. మేము ఫైనల్స్ కు వస్తామని మీరే ఒప్పుకున్నారు, చూసావా, అది టీమిండియా పవర్ అంటే. సరే, మీ టైం బాగోలేక ఫైనల్లో మళ్ళీ కలిస్తే ఇంకొకసారి ఈరోజు జరిగింది రిపీట్ చేస్తాం, చూద్దాం. అది చూద్దాం రిపీట్ అవుతుందో ఆపోజిట్ అవుతుందో, తెలిసిపోతుంది. ఎక్కువ టైం ఏం లేదులే వరల్డ్ కప్ ఫైనల్ కి. ఒరే టామ్ లాతం, ఇక నువ్వు వెళ్ళిపో, మా వాళ్ళతో డిస్కస్ చేయాలి మ్యాచ్ గురించి. ఎంత బాగా ఆడారా, ఎంత ఆనందంగా ఉంది తెలుసా, 2019లో ఆ ఏడ్చిన రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. ఈ రోజు మ్యాచ్ చూశాక వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకున్నా అన్న ఒక కోరిక నెరవేరిపోయింది. ధోని అన్న, ఇదేం రివెంజ్ అన్న, దీనికి మించిన రివెంజ్ ప్లాన్ చేశాం, ఫైనల్లో కొడతామని ఇప్పుడు వార్నింగ్ ఇచ్చాడు రోహిత్ శర్మ, నువ్వు దానికోసం వెయిట్ చేయి, వరల్డ్ కప్ పట్టుకొని నీకు ఒక సెల్ఫీ పంపిస్తా. ఓకే కోహ్లీ, నేను వెయిట్ చేస్తూ ఉంటా. రోహిత్ అన్న, ఏమైందిరా హార్దిక్, మ్యాచ్ గెలిచాం కదా, హ్యాపీగా లేవా? అది కాదన్నా, భయంగా ఉంది. ఎందుకురా భయము? అంటే ఈరోజు షమి బౌలింగ్ చేశాడు కదా, 5 వికెట్స్ తీసుకున్నాడు,
నేను మళ్ళీ కోలుకున్నాక మ్యాచ్ లోకి నన్ను తీసుకుంటావో లేదో అని. ఏంట్రా నువ్వు అప్పుడే స్టార్ట్ చేసావు, అవన్నీ ముందు ముందు చూసుకుందాంలే. ఫస్ట్ పోయి నువ్వు కోలుకోవడం మీద శ్రద్ధ పెట్టు. నాన్న గిల్లు ఎక్కడికి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు? ఇట్రా అమ్మా. ఏమైంది రోహిత్ అన్న, ఏమైనా పార్టీకి కావాల్సినవి తీసుకొని రావాలా? పార్టీకి కావాల్సినవి కాదురా, డ్రెస్సింగ్ రూమ్ లో బెల్ట్ ఉంది, దాన్ని తీసుకొనిరా. ఎందుకన్నా, మ్యాచ్ అయిపోయిన వెంటనే రోజు ఏడుస్తావు సెంచరీ కొట్టాలి సెంచరీ కొట్టాలి అని చెప్పి తీరా ఇంపార్టెంట్ మ్యాచ్ లో హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతావా? కొంచెం అటు ఇటు జరిగింటే ఏమైందో తెలుసా నీకు? గట్టిగా ట్రై చేసినా కుదరలా. కుదరడానికి ఇదేమన్నా పులిహోరనా దోసెనారా? అలా కాదన్నా, నేను అనుకున్నట్టు జరగలేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం, డెఫినెట్లీ ఐ విల్ హిట్ సెంచరీ నెక్స్ట్ మ్యాచ్. నీ మొహానికి మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి. వదిలే రోహిత్, మ్యాచ్ అయితే గెలిచాం కదా, నెక్స్ట్ మ్యాచ్ పైన ఫోకస్ చేద్దాం. అంతే కోహ్లీ, నువ్వు నెక్స్ట్ మ్యాచ్లో సెంచరీ చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా.